தன்னா வாயன்னாரை தன்னா மானேத்துரு நீவே சத்துவ நீவே அன்னாரை தன்னா அன்னாரை தன்னா வாயன்னாரை தன்னா மானேத்துரு நீவே சத்துவ நீவே அன்னாரை தன்னா நீவு ராகலி பட்டினப்புடே நாகரிகதமா குச்சிந்தண்டூ வேகு சுக்கவை மொலச்சிதிவையா பூமினி சாகு சேசிதிவையா காடிக்கு தண்டம் வேடிக்கு தண்டம் காடினி மோசனி எட்டக்கு தண்டம் வேடினி பட்டனி சேதிக்கு தண்டம் கூடுனு பெட்டனி காள்ளக்கு தண்டம் టోరీ ఆత్మీయులందరికీ మీ ఆజయ నమస్కారం. జై కిసాన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జై కిసాన్ కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా మన భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు ఒక గంట సేపు మనం మన రైతన్నలతోటి రైతక్కలతోటి మాట్లాడి వ్యవసాయం గురించి మెళుకువల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా మన ఈ జై కిసాన్ కార్యక్రమంలో మనతో పాటు మరొక రైతన్న ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనం వారు చేస్తున్న వ్యవసాయం ఎటువంటిది, వారు ఎటువంటి లాభాలు పొందుతున్నారు, వారి వల్ల మరింత మంది రైతు కుటుంబాలు లాభాన్ని పొందుతున్నారు అనే విషయాల్ని తెలుసుకుందాం. ముందుగా వ్యవసాయంలో మనం రసాయన ఎరువులు వాడుతూ ఉన్నాం కదా, వాటిల్లో ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల, క్రిమి సంహారక మందులు వాడటం వల్ల ఎన్నో ఆహారంలో విషయతుల్యంగా మనం ఎన్నో క్రిమి కీటకాలని మన ఆహారం ద్వారానే, విషాన్ని మన ఆహారం ద్వారానే తీసుకోవడం జరుగుతోంది. అందుకారణంగా ఎన్నో వ్యాధులు భరించరాని బాధని మనం అందరం ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే ఇవన్నీ పోవాలి అంటే, మనం ఈ ఎరువులు వాడకుండా, క్రిమి సంహారక ఎరువులు వాడకుండా ఉండాలి అంటే, మన ప్రకృతి వ్యవసాయానికి ఎంతో మంది ఇప్పుడు ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. వారు ప్రకృతి వ్యవసాయంలో ఎంతో కష్టపడి మనకి ప్రకృతి పరంగా లభించే వాటిల్ని ఎరువులుగా మార్చి వాడుతూ మనకి ఎంతో మంచి ఆహారాన్ని, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని, ధాన్యాల్ని ఇచ్చే ప్రయత్నాన్ని రైతులందరూ ఇప్పుడు కృషి చేస్తున్నారు. అలాంటిదైతే మన కామెడి సురేందర్ రెడ్డి గారు, వారు ఈ ప్రకృతి వ్యవసాయంతో పాటు సాంకేతికంగా కూడా, టెక్నాలజీ పరంగా కూడా వారు మన భూమిని కాపాడటం కోసం అని, మంచి పంటల్ని పండించడం కోసం అని, ఆరోగ్యవంతమైన పంటల్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించడం కోసం అని వారు చేస్తున్న కృషి, వారి సంస్థ ద్వారా చేస్తున్న కృషి మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం. వీరు సిఇఓ నేల తల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట, వారి సంస్థని నడుపుతూ ఎంతో మంది రైతులకి ఆదర్శవంతంగా తమ సేవలను అందజేస్తూ ఉన్నారు. వారిని ఒకసారి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి సురేందర్ రెడ్డి గారు, స్వాగతం అండి జై కిసాన్ కార్యక్రమానికి. నమస్కారం అండి, శ్రోతలందరికి నమస్కారాలు. చాలా సంతోషం అండి ఈ రోజు మీరు సమయం తీసుకుని జై కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. మీరు ఇటువంటి కార్యక్రమంలో మీరు చేస్తున్న మంచి ఉపాయాలు, గొప్ప పనుల గురించి మా ఆత్మీయులందరికీ తెలియజేస్తే వింటున్న మరెన్నో రైతు కుటుంబాలు తద్వారా లాభాలు పొందుతాయని ఆశిస్తున్నాం అండి. తప్పకుండా అండి. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేందర్ రెడ్డి. వచ్చేసి నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సిఇఓగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామంలో నా సొంత పొలంలో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ ఈ మిగతా రైతులకు కొన్ని రకాల సేవలు అందిస్తున్నాను. చాలా సంతోషం. మరి సురేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి అంటే వారు ఏ గ్రామానికి చెందిన వారు, వారు ఎక్కడ పుట్టి పెరిగారు అనే విషయాలు తెలుసుకున్నాము. అలాగే వారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసుకుంటూ ఈ సేంద్రియ వ్యవసాయానికి ఎలా మళ్ళారు అనే విషయాల్ని వారి ద్వారానే తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు ఎవరైనా కాల్ చేయాలి, వారితో మాట్లాడాలి అనుకుంటే యుఎస్ నుంచి అయితే
703659219 అలాగే యూకే అయితే 02032878674 ఆస్ట్రేలియా 02800686874 భారతదేశం నుంచి మనకి ఇప్పుడు కోవిడ్ మూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతోంది కాబట్టి స్టూడియో నంబర్ ఎవరు ఆన్సర్ చేయరు కాబట్టి స్టూడియో నంబర్ పనిచేయట్లేదు మనం స్కైప్ ద్వారానే కాల్ చేయాల్సి వస్తుంది మా స్కైప్ ఐడి వచ్చి tori.live@tori.live1 లేదు మీరు కాల్ చేయలేరు స్కైప్ మీకు తెలియదు అంటే మీరు జీమెయిల్ చేయొచ్చు జీమెయిల్ చేయడానికి మా జీమెయిల్ ఐడి tori.live@gmail.com tori.live@gmail.com ముందుగా సురేందర్ రెడ్డి గారి పరిచయం తెలుసుకున్నాక వారు ఇప్పుడు మనకి వివరిస్తారు అది అయిన తర్వాత మీరు ఎవరన్నా కాల్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు దాదాపు ఒక 20 నిమిషాల తర్వాత మరి ఇప్పుడైతే సురేందర్ రెడ్డి గారు వారి వివరాలని తెలియజేస్తారు నేను వచ్చేసి ఈ వనపర్తి గ్రామం అండి లింగాల గణపూర్ మండలం జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో నేను జన్మించాను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ డిగ్రీ వరకు చదువుకోవడం జరిగింది మా గ్రామంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి వరకు అదేవిధంగా 6 నుంచి 10 వరకు జెడ్బిఎస్ఎస్ స్కూల్లో చదవడం జరిగింది ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ మాత్రం జనగామలో చేయడం జరిగింది చెప్పండి సురేందర్ గారు చేయడం జరిగిందండి ఆ తర్వాత నేను డిగ్రీ మధ్యలో ఆపేసి వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను మా గ్రామం వచ్చేసి పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంటది జిల్లాలో ఎప్పుడైనా మంచి అందరు రైతులంతా కాంపిటీషన్ రైతుల మధ్య చాలా పోటీ వాతావరణం ఉంటది పాలు ఉత్పత్తి చేయడంలో రైతుకు సుమారు 5,000-10,000 అట్లా వచ్చేది అప్పట్లో కూడా ఒక గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే కొద్ది తక్కువలో అందరికి మంచి బిల్ వచ్చేది ప్రతి 15 వరకు ఒకసారి బిల్ వచ్చేది దాంతో నేను వ్యవసాయంలోనే ఉండిపోయాను ఆ తర్వాతకి నేను కాలేజ్ చేస్తున్న సమయంలో ఒకరోజు మా ఇంటి దగ్గర నుంచి కూరగాయలు తీసుకెళ్లాను అంటే రెగ్యులర్ గా కూరగాయలు తీసుకెళ్తుంటాను కాలేజీకి వెళ్లేటప్పుడు ఆ తీసుకుని వెళ్ళగానే అక్కడ మార్కెట్ లోకి వెళ్తే సుమారు నేను ఒక 3 బస్తాల దోసకాయలు తీసుకెళ్లడం జరిగింది ఆ 3 బస్తాల దోసకాయలకు గాను అతను కొనుగోలుదారుడు నాకు 50 రూపాయలు ఇవ్వడం జరిగింది మూడు బస్తాలకి అంటే ఒక్కొక్క బస్తా సుమారు 50 కేజీలు ఉంటది అలాంటి 50 రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ రోజు కలిపి 50 అవునండి 3 బస్తాలకు కలిపి 50 రూపాయలు 150 కేజీలు ఉంటాయి అయితే దాంట్లో చూశాను నేను అక్కడికి తీసుకెళ్లిన ఆటో కిరాయి సుమారు ఆ రోజు 35 రూపాయలు నా బస్ చార్జ్ వచ్చేసి 8 రూపాయలు అవన్నీ చూసుకుంటే కనుక ఆ కిరాయిలకు కూడా సరిపోలేదు ఆ రోజు అదే విధంగా చూస్తే బస్తాలు ఆ బస్తా ఒక బస్తాకి 25 రూపాయలు చొప్పున కేవలం ఖాళీ బార్దాన్ బస్తాకు ఉన్నందుకు 20 రూపాయలు అలా 3 బస్తాలు కలిపి 75 రూపాయలు కనీసం అతను కాయలు తీసేసుకుని నా బస్తాలు నాకు ఇవ్వమన్నా కూడా కొనుగోలుదారు ఇవ్వలేదు అంటే రైతు పరిస్థితి ఇట్లా ఉంది అనేది నాకు చాలా అర్థమైపోయిందండి ఆ రోజుతో ఎలా అంటే ఖచ్చితంగా రైతు అనే వారికి మంచి ధరలు అవ్వాలి ఇంకో మధ్యవర్తి మీద ఆధారపడకుండా అమ్ముకోగలిగినప్పుడే మనం మంచి ధరను పొందగలుగుతాము రైతు అనేవారు బాగుపడతారనేది నాకు ఆ నిమిషంలో ఒక నిర్ణయానికి వచ్చాను దీన్ని కానీ మనం చేయడం ఎలా మనం పండించేవాడు అమ్మడం అనేది కొంతవరకు సాధ్యం కాదు అనేది ఆ విషయంలో చాలా సార్లు ఆలోచించడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే నేను క్రాప్స్ అనే ఆర్గనైజేషన్ లో సేంద్రియ పత్తి సాగు ప్రాజెక్ట్ అనేది జరుగుతా ఉంది నేను ఆ టైంలో అక్కడ మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే చీ ఆవుమూత్రం తోటి కొడితే పోతాయి ఆవు పెండ వేయాలన్నా అంటే ఈ పెండ మందులు తయారు చేస్తే పనిచేస్తాయా ఇవన్నీ పనిచేసే ఉంటే పెద్ద కంపెనీలు పెట్టి అంత మందులు రసాయనాలు ఇవన్నీ ఎందుకు తయారు చేస్తారు అనే విషయంలో ఏ రైతులు సరిగా ముందుకు రాలేదు అప్పటికి వచ్చిన ఒక 3-4 రైతులతో పాటు నేనున్నాను ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో సేంద్రియ వ్యవసాయంలోకి
స్టార్ట్ కావడం జరిగింది 2001 సంవత్సరంలో. అప్పటి నుండి సేంద్రియ పత్తి అంటే అప్పటికే మన ఊళ్ళలో సారాలు తగ్గిపోతా ఉన్నాయి. దాన్ని గ్రహించి ఖచ్చితంగా మన ఆహార పంటలు అంటే మనం తినే పంటలు మన ఇంట్లోకి తినే పంటలైనా మనం ఎలాంటి రసాయనాలు వాడకుండా తినాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి అంటే రసాయనాలు మనం ఇంట్లో తినే వాటికి రసాయనాలు లేకుండానే పండించుకుంటూ తింటున్నాం. ఈ విషయం పలు రైతులకు కూడా మనం చెప్తా ఉన్నాం. అట్లా వేసుకుంటూ నేను ఆ తర్వాత ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ గా క్రాప్స్ అనే ఆర్గనైజేషన్ లో ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ గా ఈ సేంద్రియ వ్యవసాయంలో ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటికి వర్షాలు లేవు, కాలాలు చాలా వెనుకబడి ఉన్నాయి. 2003 సంవత్సరం కల్లా అసలు గ్రౌండ్ వాటర్ అనేది మొత్తమే లేదు, తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు అప్పుడు సిడబ్ల్యూఎస్ సెంటర్ ఫర్ వరల్డ్ సానిటరీ వారి సంస్థ ద్వారా క్రాప్ సంస్థతో కలిసి సుస్థిర భూగర్భ జల యాజమాన్య కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చెరువు పూడిక తీతలు, కొత్త పద్ధతిలో బోర్వెల్ రీఛార్జ్. మామూలుగా అందరూ బోర్వెల్ నుంచి నీళ్లు బయటకు తీయడం మాత్రమే తెలుసు, బోర్లలోకి నీళ్లు పంపించే విధానం దాదాపు మన దగ్గర ఎక్కడ లేదు. అలాంటి పద్ధతులు చేయించుకుంటూ రైతులకు కొంచెం కాస్త భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకుంటూ ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇలా కాకుండా మనం అంటే ఆ మధ్యలో నాబార్డ్ నుంచి ఎఫ్పిఓలు అనేది తెలియడం జరిగింది. నేను అనుకునే ఆశయాలకు తగ్గట్టుగా ఈ ఎఫ్పిఓలు ఉన్నాయి. దీంట్లో మనం చేసే కనుక చాలా మంది రైతులకు మనం ఉపయోగపడతాం, మేలు చేయొచ్చు అనే ఉద్దేశంతో సిఎస్ఏ సంస్థ ద్వారా మా మిత్రుడు గిరిబాబు గారు సలహా మేరకు సిఎస్ఏ సంస్థ ద్వారా, సిఎస్ఏ అంటే సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఈ సంస్థ ద్వారా మాట్లాడి మా పక్కనే ఉన్న గుండాల మండల్ లో కొంచెం వర్షపాతం కొంచెం తక్కువగా ఉంటది, మరియు జిల్లాకు దూరంగా ఉన్న మండలం అది, కావున ఆ మండలాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకొని అక్కడ మరి ఇతర ఏ సంస్థలు కూడా పెద్దగా పనిచేసిన దాఖలాలు అక్కడ లేవు. ఆ ఉద్దేశంతో నేను గుండాల మండలం ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో ఒక 10 మంది రైతులతో మనం తయారు ఎఫ్పిఓ బాడీ తయారు చేశాము, కమిటీ బాడీ తయారు చేశాము. మేము నేల తల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఇది ఏ సంవత్సరం అండి? డిసెంబర్ 4వ తేదీ 2018 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయిందండి. సిఎస్ఏ ద్వారా, సిఎస్ఏ నాబార్డ్ సంస్థ ద్వారా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను వచ్చేసి దాంట్లో సిఇఓగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ప్రారంభంలో ఏంటంటే కొంతకాలం ఇప్పుడు ఒక్క నిమిషం సురేందర్ గారు, 2 చిన్న ప్రశ్నలు ఉన్నాయి అవి అవి కొంచెం తెలియజేస్తే మన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మీరు మొదట్లో క్రాప్స్ సంస్థ అన్నారు కదా, క్రాప్స్ సంస్థలో మీరు ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ గా సేవలు అందించారన్నారు. ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు, ఏం చేయాల్సి వస్తుంది? సేంద్రియ పత్తి సాగు ప్రాజెక్ట్ అండి అది. దాంట్లో ఏంటంటే రైతులు సరిగ్గా అంటే ఈ పంటను సేంద్రియ పద్ధతిలో పండించారా లేదు, అంటే ఏదైనా రసాయనాలు కావచ్చు లేకపోతే ఫెర్టిలైజర్స్ ఏమైనా కలిపి దాన్ని పండించారా లేదు. ఈ పక్కన రైతు ఇప్పుడు ఈ రైతు సేంద్రియ పద్ధతిలో పండించాడు అనుకుందాం, ఆ పక్కన రైతు ఏమైనా స్ప్రే చేశాడా? పక్క రైతు తన పొలానికి వేస్తే ఆ పొలంలో స్ప్రే చేసిన వచ్చి వీళ్ళ పొలంలో పడే అవకాశాలు ఉన్నాయి, అలాంటివి చేశాడా? ఒకవేళ అలాంటిది ఉంటే ముందస్తుగానే ఆ రైతుతోటి మనం బార్డర్ క్రాప్ అంటాం, సరిహద్దు పంటలు, మొక్కజొన్న, కంది, జొన్న, ఆముదం ఇలాంటి ఎత్తు పంటలు వేయించుకోవాలని వాళ్ళకి చెప్పడం, ఇట్లా పంటలు అతను ఎలా చేశాడో అవన్నీ మనం ఎప్పటికప్పుడు గమనించడం చేసేవాడిని. ఓకే, అయితే మీకు ఫలానా వారి పంట ఉంది అక్కడ, వారి పొలం ఉంది అక్కడ, ఆ పొలానికి వెళ్ళాలి అని మీకు యాజ్ అన్ ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ గా మీకు ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా అంటే మనకు క్రాప్ సంస్థ నుంచి కొన్ని వివరాలు చెప్తారు, రెగ్యులర్ గా ఫీల్డ్ లో ఫాలో అప్ చేస్తా ఉంటాను.
ఇప్పుడు ఒక పొలానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎన్ని రోజులు ఎన్ని గంటలు సుమారుగా వాళ్ళతోటి గడపాల్సి వస్తుంది? మామూలుగా ఒక ఉదయం ఫీల్డ్కి వెళ్ళానంటే ఆ ఏరియాలో ఉన్నాయి మొత్తం, ఆ ఏరియాలో ఉన్నాయి మొత్తం ఆ రోజు మొత్తం చూస్తాను. ఒక్కొక్క రైతుల దగ్గర సుమారు అర్ధ గంట నుంచి గంట వరకు అట్లా సమయం పడుతుంది. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు క్రాప్స్ అనే సంస్థ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇప్పటికి రైతు కుటుంబాల్లో ఉన్న వారందరికీ కూడా తెలిసే ఉంటుంది. తెలియని వారు ఎవరన్నా ఉంటే గనక ఈ క్రాప్స్ సంస్థని వారి పొలానికి ఇలా మీలాగా ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ సేవలు అందించే వారిని పిలిచే అవకాశం ఉంటుంది కదా? ఉంటుందండి, వాళ్ళకే లాభదాయకం కదా. అలా ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ ని పిలిపించుకొని వాళ్ళ పొలాన్ని ఒకసారి పరీక్షించుకుంటే ఏం చేయాల్సి వస్తుంది, ఏం చేయగలరు అనే విషయాలు వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా. అవునండి, అయితే ఇప్పుడు ఎలా ఉందంటే మనకు సర్టిఫికేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ బాధ్యత అన్ని చూసుకుంటారండి. ఇప్పుడు ప్రస్తుతం చాలా సంస్థలకి సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసుకుని ఫైనల్ గా సర్టిఫికేట్ ఇస్తారు ఫార్మర్ కి. ఓకే, సో ఈ సర్టిఫికేషన్ అయిన తర్వాత క్రాప్స్ సంస్థ నుంచి ఇన్స్పెక్టర్లు వెళ్తారు? అప్పుడు అంటే క్రాప్ సంస్థ ద్వారా నేను వెళ్ళేవాడిని. అదే అదే చూసుకోవడానికి. అంటే ముందు క్రాప్ సంస్థ నుంచి ఇన్స్పెక్టర్ వెళ్ళాలి అంటే గనక ఆ రైతుకి ముందు సర్టిఫికేషన్ ఉండాలి? లేదండి, రైతు సర్టిఫై కావాలంటే ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ అనే ఎప్పటికీ చూస్తుండాలి, పర్యవేక్షణ లో ఉండాలి. ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లో ఉన్న ఫీల్డ్నే ఫైనల్ గా ఎక్స్టర్నల్ ఇన్స్పెక్టర్ వచ్చి దాన్ని సర్టిఫై చేస్తారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. సో క్రాప్ సంస్థ ద్వారా సర్టిఫికేషన్ చాలా అవసరం రైతుకి. అవునండి. ఇప్పుడు ఎఫ్పిఓ మీరు December 4 2018లో రిజిస్టర్ చేయించుకున్నా అన్నారు, సిఎస్ఏ మరియు నాబార్డ్ ద్వారా వారి సహకారంతో. రిజిస్టర్ చేయించుకోవడానికి కావలసిన పాటించాల్సిన నియమాలు ఏమి ఉన్నాయి, కావాల్సిన సర్టిఫికేషన్స్ ఏమి ఉన్నాయి, అది కొంచెం వివరిస్తారా? ఇది ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ కావాలంటే 5 డీమ్ డైరెక్టర్లు అవసరం, అదే విధంగా 5 ప్రమోటర్స్, వీరు కూడా డైరెక్టర్సే, మొత్తం 10 అవసరం ఉంటారు. వీళ్ళు 10 రైతులై ఉండాలి, తప్పనిసరిగా వ్యవసాయం చేస్తూ ఉండాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్, ల్యాండ్ పాస్బుక్ జిరాక్స్, పాస్పోర్ట్, వీటికి సంబంధించి అన్నిలో ఒకే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, పేరు కావచ్చు, అడ్రస్ కావచ్చు, అన్నిటిలో ఒకే విధంగా ఉండాలి. అన్నిలో ఒకే విధంగా ఉన్న వాళ్ళది మాత్రమే మనం రిజిస్ట్రేషన్ కు పంపవచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ లో డాక్యుమెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు వీళ్ళు పంపిన తర్వాత మనం వీళ్ళు మన దగ్గర కలెక్ట్ చేసుకుంటాం. మనం చేసుకున్న తర్వాత దీన్ని ఆర్ఓసీకి పంపిస్తాం, రిజిస్టర్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ కు పంపిస్తాము. నేను ఈ పేరుపై అంటే మనమే దాదాపు ఒక 5 సూచించాల్సి ఉంటది. ఫస్ట్ 5 మనం నమోదు చేసుకుని పంపితే దాంట్లో మన దేశంలో లేని ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు పైన మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. అదే అండి, మనం చేసిన ఏరియా ఏదైతే అనుకుంటున్నామో ఆ ఏరియాలో ఉన్న రైతులే అవసరం దీనికి. దీనికి సుమారు ఎంత కాలం పడుతుంది రిజిస్ట్రేషన్ అప్రూవల్ అవటానికి? సుమారుగా మాది మాత్రం ఒక 5 సమయం పట్టినట్టుంది మేడం. ఎందుకంటే కొంతమంది రైతులే ఈ డాక్యుమెంట్ ఫెయిల్ అవడం జరిగింది, వాటిని మళ్ళీ సబ్మిషన్ చేయడం జరిగింది, కొంచెం సమయం పట్టింది. ఒక 5 వరకు పట్టిందండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుని పంపితే వెంటనే 45 రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 45 మినిమం. సో మనకి ఇప్పుడు 5 5 ప్రమోటర్లు ఉంటే ఒక ఎఫ్పిఓ ఏర్పాటు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీరు ఈ సంస్థని రిజిస్టర్ చేసుకున్నప్పుడు
మీరు అన్నట్టుగా కొంతకాలం పట్టింది, కాగితాలు అవి సరిగ్గా లేనందు వల్ల మళ్లీ చేయటం వల్ల సంస్థ మొత్తానికి 2018లో మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని సంస్థ ఏర్పడ్డప్పుడు మీరు వ్యవసాయంలో ఎటువంటి మార్పుని చేయవలసి వచ్చింది, అప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఏమున్నాయి? మేము ప్రారంభంలో కొన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాము, అంతకు ముందే విలేజ్ లలో బేస్ లైన్ సర్వే చేశాము. దానిలో మేము గ్రహించింది ఏంటంటే కొంచెం వర్షంపాతం అనేది తక్కువగా ఉంది, ఇంకా టెక్నాలజీ అనేది ఇంకా చాలా ఇక్కడికి మనం అందించాల్సి ఉంది అనేది గ్రహించడం జరిగింది. సరే దీని ఇవి మనం ఇక్కడ చేయొచ్చు అనే ఆలోచనతో మేము అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మళ్ళీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కొన్ని అంటే సభ్యత నమోదు కార్యక్రమం అటువంటి ఇంటి ప్రచారాల కార్యక్రమం చేయడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో కొన్ని ఏంటంటే అక్కడ లోకల్ గా ఇలాంటి సంస్థలు చాలా వచ్చిపోయాయి ఇప్పటికీ ఇట్లా అనే కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు మేము సంవత్సర కాలంలో కూడా పెద్దగా మెంబర్షిప్ చేయలేకపోయినాం, రైతులకు పెద్దగా సేవలు కూడా అందించలేకపోయాము మొదటి సంవత్సరంలో. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటంటే ఈ సంస్థ అసలు నడుస్తుందా లేదా అనేది ఒక దశకు చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థను ఒకవేళ మూసివేద్దామా ఏంటి అనే ఆలోచనలు కూడా మొదలయ్యాయి ఆఫీస్ లో. దాంట్లో భాగంగా ఏంటంటే మనకు తెలంగాణ ప్రొడక్షన్ మేనేజర్ యాదరెడ్డి గారు సరే ఇప్పుడు మనం క్లోజ్ చేయడం కాదు అనేది, కొంత సమయం ఇద్దాము, కొంత సమయంలో ఇవి నడుస్తే సభ్యులు అయితే వాళ్ళకి సేవలు అందితే కొనసాగిద్దాం, లేదంటే అప్పుడు ఆలోచిద్దాం అనేది వారు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో దాంట్లో ఏంటంటే సార్ నాతో రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఒక మోటివేట్ చేస్తూ, ఎలాంటి మోటివేషన్ అంటే ఉదాహరణకి ఒకరోజు ఒక కథ నాకు వాట్సాప్ లో పంపాడండి, దాన్ని నేను మన శ్రోతలకు చెప్పదలుచుకున్నాను. తప్పకుండా చెప్పండి. ఏంటంటే ఒక జింక వచ్చి ఒక చెరువు దగ్గర నీళ్లు తాగుతుంటది. ఆ జింక నీళ్ళు తాగే సమయంలో ఆ చెరువులో నుంచి ఒక మొసలి వచ్చి దాన్ని పట్టేసుకుంటది, దాన్ని అందుకుంటది. ఇంతలో దాన్ని పక్కన చూసిన దాని ఫ్రెండ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రెండ్స్ గారు వచ్చి ఏం చేయలేక అక్కడ నుంచి చూసి కొంచెంపు ఇటు అటు అరిచి అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా కూడా ఇక్కడ పట్టుకున్న జింక ఉంది కదా, పట్టుబడిన జింక ఇది మాత్రం దాని ఆశలు సన్నగిల్లకుండా అట్నే ప్రయత్నిస్తా ఉంటది. ఎంతసేపటికి బయటికి రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటది. అక్కడ నుంచి వచ్చిన మిగతా జింకలు కూడా దాన్ని ఏం చేయలేవు, అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా కూడా ఇది అట్నే గట్టిగా నిలబడుద్ది. చాలా సేపు స్ట్రగుల్ అవుతుంది అవన్నీ జరగడం, అట్లే స్ట్రగుల్ జరుగుతూనే ఉంటది. ముసలి పట్టు విడవదు, ఇది కూడా ఊరుకోదు. అట్లా ఏదో మళ్ళీ కొంతమంది మిత్రులు దాని మిత్రులు వచ్చి మళ్ళీ ఏదో గుంజడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా దగ్గర దాకా వస్తాయి, కానీ అవి కూడా ఏం చేయవు, అవి కూడా వెతక్కి పడిపోతాయి. ఒకటే అది ఖచ్చితంగా అట్లే స్టాండ్ గా నిలబడి ఉంటది. అది కనుక ఒక నిమిషం ఒక సెకండ్ ఇక పర్లేదు నా పని అయిపోయింది అని అనుకుంటే కనుక అది లోపలికి వెళ్ళిపోయేది. కానీ అదే విధంగా అది అలాగే పోరాటం చేస్తుండటంతో ఒక కొంత సమయానికి ఒక అరగంట తర్వాతకి ఆ మొసలికే విరక్తి వచ్చేసి దాన్ని వదిలి వెళ్ళిపోద్ది, నీళ్ళలోకి వెళ్ళిపోద్ది. అంటే ఒక జింక అటువంటిది ఇలా చేసింది. నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతావు, నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించు, ఇంకా గట్టిగా ప్రయత్నించు అని సార్ తెలపడం జరిగింది. దాంతో నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా కూడా ప్రయత్నం చేసుడు స్టార్ట్ చేశాను. ఏంటంటే కొద్దిగా ఆ సమయంలో రైతులతో ఇంకా ఎక్కువ చొచ్చుకోపోయి మాట్లాడడం అవన్నీ జరిగింది. ఒక మాట సురేందర్ గారు, మీరు అన్నట్టుగా ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని ఒప్పించడానికి మీరు ఎంత సమయం అయితే ఇస్తున్నారో అంత సమయం మీరు ఎలా తీయగలిగారు? ఏ సమయంలో మీరు వాళ్ళని అంటే మీకు పొలం ఉంది కదా, మీ పొలం పని చూసుకోవాలి,
అప్పుడు కొంచెం అంటే మా పొలం పని తగ్గించుకున్నామండి. ఇంకా ఈ పనిలో ఇది ముఖ్యం కాబట్టి కొంచెం తగ్గించుకున్నాం. అవసరమైతే డైలీ వేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చేయించుకునే వాళ్ళం. అట్లు దీన్ని చేశాము. ఆ తర్వాత రైతులకు నమ్మకం కలిగే విధంగా విత్తనం వస్తారు. మా దగ్గర ఏంటంటే ములకనూరు కోఆపరేటివ్ సొసైటీ విత్తనం బోర్డులు అంటే మా దగ్గర మంచి ఈ క్వాలిటీ ఉంటుంది అనేది ఒక నమ్మకం. రైతులందరికీ ఆ విత్తనాలు అంటే ఇష్టం. మిగతా షాప్ వాళ్ళు పెద్దగా వాటిని తెచ్చి రైతులకు అందించరు, ఎందుకంటే దాంట్లో లాభం తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవ్వరు. మనం ఏంటంటే మన నేడతల్లి తరఫున వాటిని తీసుకొచ్చి రైతులకు, మనకు అక్కడ ఏ రేట్ కైతే వాళ్ళు ఇచ్చారో అదే రేటు ప్రకారంగా మనం రైతులకు ఇక్కడ అందించడం జరిగింది. కావున దాంతో రైతులకు చాలా నమ్మకం కుదిరింది. ఎందుకంటే ఇక్కడ చూసినా ఈ రేట్ లో మనకు బస్తాలు రావడం లేదు, ఇక్కడ నుంచి మనకు ఇచ్చారు అనే ఉద్దేశంతో నిమ్మంగా రైతులు సంస్థలో చేరడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మంచి అంటే కొంచెం లైన్ లోకి వచ్చింది అనుకునే సమయంలోనే లాక్ డౌన్ వచ్చేసింది. కోవిడ్ ఎంటర్ అయింది. దాంట్లో మనం ఏం చేయాలంటే మళ్ళీ వెళ్ళడం అన్ని ఇబ్బందులుగా జరుగుతా ఉన్నాయి అనేసి అనుకున్నాము. ఆ సమయంలో ఏంటంటే మనకు ఒక వైపు కూరగాయ రైతులు ఉన్నారు, వాళ్ళంటే వాళ్ళ కూరగాయలు అమ్ముకోలేకపోతున్నారు. ఆ కోవిడ్ టైంలో ఏంటంటే మనం ఆ కూరగాయలను తీసుకొచ్చి మన నేలతల్లి గుండా మండల్ ఏరియాలో రైతులకు ఇవ్వడం జరిగింది. కేవలం 5 రూపాయలకే కేజీ ఇవ్వడం జరిగింది. ఏ కూరగాయలు అయినా సరే 5 రూపాయలు కూడా ఏంటంటే ఆటో ఛార్జ్ కోసమే. ఇక్కడ ఈ రైతుల దగ్గర కూరగాయలు కొనుగోలు చేయడం ప్లస్ అక్కడ వాళ్ళకి అందించడం జరిగింది. దీనివల్ల రైతులకు మరింత ఉత్సాహం కూడా వచ్చింది. దీంతో ఏంటంటే రైతులు అవును ఇది బాగుంది, చేసే కార్యక్రమాలు బాగున్నాయి అనే అనుకున్నారు. ఆ తర్వాత ఏం చేశామంటే వాటర్ అండ్ లైవ్లీవుడ్ ఫౌండేషన్ WLF సంస్థ వ్యవస్థాపకులు RV రామ్మోహన్ గారు ఒకరోజు ఫోన్ లో మాట్లాడుకోవడం జరిగింది. మేమిద్దరం మీరు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా మేము ఇట్లా కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్ అనేసి నేను చెప్పడం జరిగింది. అంటే మిగతా వారు అంటే చాలా మంది నేను అడుగుతా ఉన్నా సార్, రైతులకు ఏమైనా కొంచెం సహాయపడండి అని చాలా మంది అడుగుతున్నాను అనేసి చెప్పాను. తాను కూడా ఏమన్నారంటే సరే మనం ఇస్తాం కానీ చిన్న చిన్న ఇవి కాకుండా వేరే ఏమైనా ఉపయోగపడే రైతులకు ఉపయోగపడేటి ఇస్తాము అని తను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం ఆలోచించాము రైతులకు ఏమి ఇస్తే బాగుంటుంది అనేది. మనం కొన్ని గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ రైతులకు ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ బాంబే అక్కడ నుంచి తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. విలేజ్ లో ఎవరు ఎలాంటి పరికరాలు ఇవ్వరు. ఇట్లా ఏంటంటే రెంట్ ఎక్కువ అని అంటారు లేదంటే లేదని అంటారు. వీళ్ళకేమో అంటే అప్పుడే వచ్చారు కాబట్టి వీళ్ళు అన్ని పరికరాలు కొనలేరు, ఉత్తిగా ఉండలేరు. కొన్నా మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత వెళ్తామేమో అనే ఆలోచన వీళ్ళకి ఒకటి ఉంటది. ఉండడం ఇష్టలేక వేరే పనికి వెళ్ళడం లేక వీళ్ళ భూములలో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి సమస్య ఉందని నేను రామ్మోహన్ గారికి తెలపడం జరిగింది. ఆ సమయంలో వారు ఏం చేశారంటే రైతులకు మనం రివర్స్ మైగ్రేషన్ అనే ఒక పథకం ఏర్పాటు చేసుకునేసి అట్లా ఇబ్బంది పడుతున్న రైతులందరినీ గ్రామ సభ ద్వారా తీర్మానం చేయండి, వాళ్ళకి మనం 70% రాయితీతో వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇద్దాము చిన్న చిన్నవి అని చెప్పడం జరిగింది. ఏంటంటే రైతులు ఇబ్బంది పడుతున్న రైతులను ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా తీర్మానం చేసుకున్నాము. దానికి సంబంధించిన లిస్టు WLF వారికి సమర్పించడం జరిగింది. దాంట్లో 70% అమౌంట్, మిగతా 30% రైతులతో పేమెంట్ చేయించాము. WLF సంస్థ పే చేసింది రైతులకు, అందరికి పరికరాలు, రివర్స్ మైగ్రేషన్ ఫార్మర్స్ అందరికి పరికరాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన టార్పాలిన్ షీట్స్, బ్యాటరీ స్పేయర్స్, పెట్రోల్ పంప్స్, బ్రష్ కట్టర్స్, డ్రమ్ సీడర్స్,
ఇవన్నీ అంటే వాళ్ళు ఏ రైతుకు ఏది కావాలో దీనికి సంబంధించిన అవన్నీ ఇవ్వడం జరిగింది. దీంతో రైతుల్లో ఇంకొంచెం మరి కాస్త నమ్మకం పెరిగి మరియు ఇది బాగుంది, దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటే ఇంకా బాగుంటది అనే ఉద్దేశంతో మరింత మంది రైతులు నేతల్లో వాటాదారులుగా చేయడం జరిగింది. అలా వెళ్తూ వెళ్తూ ఇప్పుడు ప్రస్తుతం 521 వరకు వచ్చాము. 521 మంది సభ్యులు ఉన్నారు. సభ్యులు ఉన్నారండి. అదే విధంగా మా జిఎస్ఏ సంస్థ నుంచి మహేంద్ర ఫైనాన్స్ వారు 11 రకాల పండ్ల మొక్కలు, ప్రతి రైతు మా దాంట్లో సభ్యుడున్న ప్రతి ఒక్క రైతుకు పండ్ల మొక్కలు 11 రకాల పండ్ల మొక్కలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు ఒక రైతుకు బావి దగ్గరికి వెళ్ళిందంటే అన్ని రకాల పండ్లు తప్పనిసరి బావి దగ్గరే దొరకాలి, రైతు అనేవారు వేరే బయటికి వెళ్ళి పండ్లు కొనుక్కొని రావద్దు అనే ఉద్దేశంతో పండ్ల మొక్కలన్నీ రైతులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం ఇచ్చిన పళ్ళ మొక్కలు దాదాపుగా అన్ని పళ్ళ మొక్కలు కాస్తా ఉన్నవి. చాలా సంతోషం. 520 మంది సభ్యులు మీకు 2018 నుంచి మీరు ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఎస్పీఏలో మనకి 520 మంది సభ్యులు ఉన్నారు. అవునండి. సురేందర్ గారు, మనం ఒక చిన్న విరామం తీసుకుందాము. నేను ఒకసారి నంబర్లు చెప్తాను మన ఆత్మీయులు ఎవరన్నా కాల్ చేసేటైతే. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న రైతులకి మీరు పరికరాలని సహాయం చేశారు అని అంటున్నారు, అలాగే మీరు ఎంతో మందికి ఆవిష్కరణ చేయడానికి కూడా మీ సంస్థ ద్వారా అవకాశం కల్పించారు అని, రైతులే ఆవిష్కర్తలుగా తమకు కావాల్సిన పరికరాలని తయారు చేసుకోవడం కూడా జరిగింది అని చెప్పారు. ఆ వివరాలు కూడా మనం ఈ చిన్న విరామం తర్వాత మీరు వివరించండి, సరేనా? ఓకే అండి. చిన్న విరామం తీసుకుందాం, నేను నంబర్లు అవి చెప్తాను, ఒక పాట వినిపిద్దాము. నంబర్లు యుఎస్ఏ నుంచి అయితే 703-659-2199, యూకే నుంచి అయితే 02032878674, ఆస్ట్రేలియా నుంచి అయితే 02800686674, భారతదేశం నుంచి అయితే 9 భారతదేశం నుంచి అయితే ఇప్పుడు మనకి స్టూడియో నంబర్ లేదండి, అంచేత మీరందరూ కూడా స్కైప్ వాడాల్సి వస్తుంది, స్కైప్ ద్వారా కాల్ చేయాలి. మా స్కైప్ ఐడి tori.live@tori.live1. అలాగే మీరు జీమెయిల్ చేయొచ్చు, జీమెయిల్ వచ్చేసి torilive@gmail.com. మనం ఈరోజు మాట్లాడుతున్నాము కామెడీ సురేందర్ రెడ్డి గారితో. వారు మనకి నేలతల్లి సంస్థ అని ఉందన్నమాట, నేలతల్లి ఫార్మా ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ అని. ఈ సంస్థ ద్వారా వారు ఎందరో రైతులకి తమ సహాయాన్ని అందజేస్తూ వారికి సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తూ వారి జీవితాల్లో కొత్త మార్పుని, కొత్త నవల్ని తీసుకొస్తూ ఉన్నారు. వారితోటి మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం, ఈ విరామం తర్వాత మళ్ళీ వారితోటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి జై కిసాన్. తెలుగువారి ఆత్మీయ వారధి. జై కిసాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మీరు విన్నారు చక్కని పాట కదా, నా జన్మభూమి ఎంత అందమైనదని. ఈ భూమిని ఇంత అందంగా చేస్తూ ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు మన రైతులు. మరి అటువంటి రైతులతోటి మనం మాట్లాడడం అంటే నిజంగా చాలా, మన టూరి రేడియోలో రైతులు వచ్చి వారు చేస్తున్న ఈ భూమి సేవ ఏదైతే ఉందో దాని గురించి తెలియజేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. వారికి మన రైతన్నలందరికీ కూడా అభినందనలు. మరి ఈరోజు మనం మాట్లాడుతున్నాం సురేందర్ రెడ్డి గారితో. కామెడీ సురేందర్ రెడ్డి గారు ఎఫ్పిఓ అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనమాట, దానిలో వారు నేలతల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థని నడుపుతూ ఎంతో మంది రైతులకి ఆదర్శంగా అండదండగా నిలుస్తూ ఉన్నారు. వారితోటి మనం మాట్లాడుతున్నాం. మనం బ్రేక్ తీసుకునే ముందు వారు ఎటువంటి పరికరాలతోటి
ఇతర రైతులకి డబ్ల్యూఎల్ఎఫ్ సంస్థ ద్వారా సహాయం చేశారు అనే విషయాన్ని తెలుపుతూ ఉన్నారు. దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సురేందర్ రెడ్డి గారు స్వాగతం అండి. ఓకే అండి, మనం విరామం ముందనుకున్నాం కదా, ఈ పరికరాలు మీరు డబ్ల్యూఎల్ఎఫ్ ద్వారా వారికి అందజేయడం జరిగింది. అయితే రైతులకే పరికరాలని తయారు చేసే ప్రోత్సాహాన్ని కూడా మీరు ఇచ్చారని తెలిసింది. అది ఎలా, వారు ఎటువంటి పరికరాలని తయారు చేశారు ఏమన్నా చెప్పగలరా? వ్యవసాయం సాగు చేస్తున్న సమయంలో రైతుల దగ్గర అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉండవు, మరి వాళ్ళకి కావాల్సిన పరికరాలు అసలు ఎక్కడ లభించవు, ఏ కంపెనీ వారు తయారు చేయరు. మామూలుగా అందరికీ ఒకే విధంగా, అందరికి అన్ని పొలాలకు అన్ని భూములకు ఒకే విధంగా వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే వారికి సెట్ అయ్యే పరికరం లేకుండా. దానికి సంబంధించి మనం ఒక ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఎవరైనా రైతులు వారికి కావాల్సిన పరికరాలు తయారు చేసుకుని దాన్ని ఫీల్డ్ మీద ప్రయోగిస్తే వారు కూడా మనం కొంత వాళ్ళ తయారీలో కొంత అమౌంట్ కూడా మనం సహాయం చేద్దాము అనేది డబ్ల్యూఎల్ఎఫ్ నుండి తెలపడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం రైతులకు చేరవేశాము, అందరికి చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే రైతులు వాళ్ళు ఇన్నోవేటివ్ గా ఏదైనా తయారు చేయాలనుకున్న వారు చాలా మంది తయారు చేశారు. తయారు చేసిన ప్రతి ఒక్క పరికరం ఉపయోగపడాలనేది కాదు, వారి ప్రయత్నానికి గుర్తింపుగా మనం వాళ్ళు చేసిన వాళ్ళ కొంత అయిన ఖర్చులో 50% వరకు వాళ్ళకు చెల్లించడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏంటంటే మనం గడ్డి ఏరడానికి మెషిన్స్, చిన్న పరికరాలు, చిన్న చిన్న ఒక పైపుకు కొన్ని సలాకి లాంటి ఫిట్ చేసి దాంతో గడ్డి ఏరడం, దాంతో పని సులువుగా అయిపోతుంది. మామూలుగా అయితే ఇప్పుడు మెషిన్లు తేవాలంటే ఒక మెషిన్ ఒక వరిగడ్డి కట్టగడితే ₹30 తీసుకుంటా ఉన్నారు. ఒక 5-6 ఎకరాలు ఉన్న రైతుకి అయితే అది ఫీల్ అవుతుంది. ఆ మెషిన్ అతను కూడా రైతు దగ్గరకు వస్తాడు. మన దృష్టిలో అంత చిన్న సన్నకారు రైతులకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి 1-2 ఎకరం ఉంటే ఆ మిషన్ వాళ్ళు ఆ రైతు దగ్గరికి వెళ్ళరు, కావున వాళ్ళే తయారు చేసుకునే విధంగా అట్లా ఒక పరికరాన్ని తయారు చేసుకునేసి తన పని తను చేసుకుని పక్క వాళ్ళకు కూడా ఆ పరికరాన్ని ఇవ్వడం జరిగింది. అలా మంచి సేమ్ అదే విధంగా ఒక పాడైపోయిన చెతకింజన్ తో ఒక రైతు శ్రీనివాస రైతు చెతకింజన్ ఖరాబ్ అయిన చెతకింజన్ తోటి ఒక వీడర్ తయారు చేశాడు. దాన్ని చెప్పేసి ఆ చేనుల మధ్యన దున్నడం, ఏది మనం గుంతుక అంటాము కదా, గుంతుక చేయడం, భోజనం చేయడం, అలాంటిది చేయడం జరిగింది. మరో రైతు వచ్చేసి ఏంటంటే ట్రాలీ స్ప్రేయర్ అంటే ఒక మందు డబ్బాను భుజానికి వేసుకొని పొద్దునుంచి సాయంత్రం కొట్టేసరికి ఆ రైతుకు భుజాలు నొప్పెట్టి పోతాయి, తర్వాత రోజు అలసిపోతాడు, జ్వరం వస్తాడు, పని సరిగ్గా చేయలేకపోతారు. మరియు ఆ పని చేసేటప్పుడు ఇద్దరు రైతులు ఉండాల్సి వస్తుంది, ఇద్దరు వ్యక్తులు ఉండాల్సి వస్తుంది. కానీ ఇట్లా ఈ ట్రాలీ స్పేర్లు మనం ఒక్కడే రైతు ఒకడే అక్కడ దాంట్లో నీళ్లు మందు కలుపుకొని ఆ ట్రాలీ మీద పంపు అమర్చుకొని ఈజీగా నెట్ వెళ్ళిపోతే చేలో మందు పిచికారి చేయడం అయిపోతుంది. అలా అటువంటి వస్తువులు తయారు చేశారు. అదే విధంగా మంకీ గన్, మా ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది, దానికి సంబంధించి రైతులు రకరకాల పద్ధతిలో వాటి కోతులను తరుముతారు, ఏది చేసినా కూడా వెళ్ళడం లేదు. అదే మంకీ గన్ ఒక చిన్న బావి దగ్గర అందుబాటులో ఉన్న 2 PVC పైప్ ముక్కలు కట్ చేసుకొని దానికి ఒక రెడ్యూజర్ లాంటిది పెట్టించి మన గ్యాస్ లైటర్ వైపు గ్యాస్ లైటర్ అమర్చి దాంట్లో కొంచెం కార్బెట్ అనే స్టోన్స్ దొరుకుతాయి మార్కెట్ లో, వాటిని వేసి ఒక 2-3 డ్రాప్ల వాటర్ పోసేసి లైటర్ ను ప్రెస్ చేయగానే పెద్ద మెరుపులతో ఒక శబ్దం వస్తుంది, ఆ శబ్దానికి కోతులు పరిగెత్తుకుంటూ పారిపోతాయి. అలాంటి పరికరం తయారు చేయడం జరిగింది. ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఉపాయాలు, చిన్న చిన్న పరికరాలు చాలా మంది రైతులు తయారు చేయడం జరిగింది. వాళ్ళకి మనం
సహకారం ఇవ్వడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా తయారు చేశారు. అదే విధంగా చూస్తే ఇంకొక రైతు ఒరిజిన్ లో లేబర్ సమస్య ఎక్కువగా ఉంది, కలుపు తీయడం అవన్నీ జరగడం లేదు. చాలా వరకు రైతులు ఏం చేస్తా ఉన్నారంటే గడ్డి మందులు స్ప్రే చేస్తా ఉన్నారు, దానివల్ల భూమి కూడా ఖరాబ్ అవుతుంది, ప్లస్ మొక్క కూడా అంత మంచిగా రావడం లేదు, పంట కూడా దిగుబడి తగ్గిపోయింది కలుపు మందులు స్ప్రే చేయడం వల్ల. అయితే ఒక రైతు ఏం చేశాడంటే ఒక చైన్ సన్నటి గొలుసులు ఒక పీవీసీ పైప్ కు అమర్చి దాన్ని పొలంలో లాక్కెళ్ళడం వల్ల దాని గడ్డితో పాటు ఆ వరి మొక్కల మొదల నుంచి చైన్ రావడం వల్ల ఆ ఏర్లు కొంచెం కదిలిపోయి, వేర్లు కదిలి మంచి బలంగా అయి మొక్క ఏపుగా పెరిగి అధిక దిగుబడులు మామూలు కంటే సుమారుగా ఒక 4-5 బస్తాల దిగుబడి ఎక్కువ వచ్చిందండి. ఆ కేవలం ఒక పరికరం 1500 రూపాయల నుంచి 2000 రూపాయల లోపు తయారైంది రైతుకి, దాని వల్ల 5-6 బస్తాల దిగుబడి పెరిగింది రైతుకి కేవలం చిన్న పరికరం చేయడం వల్ల. అలా అటువంటి పరికరం ఒకటి. మరియు ఈ మధ్యలో లేబర్ షార్టేజ్ ఉన్నందున డ్రమ్ సీడర్ తో గాని అల్కే విధానంలో గాని రైతులు సాగు చేస్తా ఉన్నారు వరిని. దాంట్లో ఏంటంటే వీడర్, దాంతో మన దగ్గర ఉన్న బ్రష్ కట్టర్ తోటి కొన్ని చక్రాలు చేయడం, సైకిల్ టైర్లు పెట్టి తయారు చేయడం జరిగింది. దాన్ని ఏంటంటే డ్రమ్ సీడర్ వేసిన పొలంలో గుంటుగా ఉపయోగించడం వల్ల కలుపు నివారణ మరియు అధిక దిగుబడి వచ్చేసింది దాంతో. అలాంటి పరికరాలు కూడా తయారు చేయడం జరిగింది. అలాంటి పరికరాలు తయారు చేస్తూ ఇంకా కూడా అంటే భవిష్యత్తులో ఇంకా చాలా చేయాలనేసి కోరుకుంటున్నాము అలాంటి పరికరాలు రైతులు. ఇప్పుడు మీతో ఎవరన్నా ఉన్నారా, మీ సంస్థ రైతులు మీ దగ్గర ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు మాట్లాడేందుకు? ప్రస్తుతం లేరండి. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఈ పరికరాలు ఉన్నాయి కదా, ఈ పరికరాలు వారి కోసం వారు తయారు చేసుకున్నారు, అయితే అది చూసి ఇంకొకళ్ళకి ప్రోత్సాహం కలిగి వారికి కూడా అటువంటి పరికరం కావాలి అంటే మరి తయారీలో ఉన్నాయా? తప్పకుండా అండి. ఎవరికి రైతు కావాల్సిన పరికరాలు ఆ రైతే, ఇప్పుడు ఏ రైతు అయితే దాన్ని తయారు చేశాడో అదే రైతు ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఆ రైతులు కొంచెం మీలాంటి వారి వల్ల మీడియా వల్ల కొంత ప్రచారం అయితే జరిగింది, వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి ఆ రైతు దగ్గర ఆ పరికరాన్ని చేయించుకొని తీసుకెళ్తా ఉన్నారు, లేదంటే పరికర తయారీ విధానం తెలుసుకొని వాళ్ళు చేయించుకుంటున్నారు. అలా ఇప్పటికి చాలా మంది రైతుల్లో ఇలాంటి పరికరాలు చేసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు ఆ రైతుకి ఎఫ్పిఓ, మీ సంస్థ ద్వారా మీరు ఆ రైతుకి సాయం చేశారు ఆర్థిక పరంగా పరికరం తయారు చేసుకోవడానికి కదా? తయారీలో ఆయన ఖర్చులో ఒక సగభాగం మీరు ఇచ్చి ఆయన్ని ప్రోత్సహించి చేయించారు. అదే విధంగా మీ ఎఫ్పిఓ ద్వారానే దాన్ని మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు కదా, తయారు చేయొచ్చు కదా, మీ దగ్గరే తయారు చేయించి మీరు అవి కూడా అమ్ముతే ఆ సంస్థకి మరింత ఆదాయం పెరిగి రైతులకి బేసిక్ గా అవి తయారు చేసిన రైతుకు కూడా దాని ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది కదా? అవునండి, భవిష్యత్తులో అలాంటిదే చేద్దామనేసి అనుకుంటున్నాము. అయితే ఏంటంటే మనం ఎఫ్పిఓ ద్వారా చేయడం కొంత ఇబ్బందితో కూడుకున్న పరి, ఎందుకంటే దానికి కావాల్సిన ఒక ఐటమ్, ఒక పరికరం తయారీకి ఒక వెల్డింగ్ మిషన్ లాంటివి, ఒక పరికరానికి ఇంకొకటి, అంటే రకరకాల మెషిన్లు అన్ని మనం సమకూర్చుకోవాలి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా తయారు చేయాలి, దానికి చేసుకోవాలి, దానికి కొన్ని ఫండ్స్ కావాలి. ఇలా మన ఎఫ్పిఓలు చిన్నవి, చిన్న చిన్న ఎఫ్పిఓలు కాబట్టి మా దగ్గర ప్రస్తుతానికి అంత డబ్బు లేనందున మామూలుగా బయట వేరే వర్కర్స్ వెల్డర్స్ ఇన్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రైతు చేయించుకునే విధంగా మేము వెసులుబాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మీరు అన్నట్టుగా అలాంటిదే చేయాలని అనుకుంటున్నాము. అందుకు ప్రభుత్వం లోన్లు ఇచ్చే అవకాశం ఏదైనా ఉందంటారా? ఈ మధ్య అంటే ఇప్పటి వరకు ఎలాంటిది లేదండి, ఈ మధ్య కాలంలో కొంతమందిని సంప్రదిస్తే ఖచ్చితంగా అవకాశం ఉంది అనేది మాత్రం మాకు తెలిసింది. వివిధ గవర్నమెంట్ సంస్థల ద్వారా లోన్ ఫెసిలిటీ మరియు సబ్సిడీస్ అవి ఉన్నాయని తెలిసింది. ఆ ప్రయత్నం మేము కొద్ది రోజుల్లో చేయబోతున్నాం. తప్పకుండా అది ఫలించాలండి, ఎందుకంటే మీతో పాటు మీరు ఇంతమందికి ఆదర్శంగా ఉంటూ మార్గదర్శకులుగా ఉంటూ ఎన్నో వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఇది కూడా చేయగలరని నా నమ్మకం. అలాగే ఎందరో రైతులకి
అసలు పరికరాలు వాళ్ళంతటి వాళ్ళు తయారు చేసుకునే ఆలోచన కల్పించారు చూసారా, అది చాలా అద్భుతమైన విషయం. ఓకే అండి. మరి మీరు మీ సంస్థకి ఎవరైనా మీ సంస్థ గురించి తెలుసుకోవాలి అంటే సంస్థ వివరాలు ఒకసారి చెప్తారా, ఫోన్ నంబర్ కానీ మీ ఇమెయిల్ కానీ? ఓకే షూర్ అండి. నా పేరు వచ్చేసి సురేందర్ రెడ్డి అండి, సిఇఓ. 9951793882 ఫోన్ నెంబర్ అండి. నేలతల్లి ఎఫ్పిసిఎల్ @gmail.com అండి మెయిల్ ఐడి. ఎప్పుడైనా సంప్రదించవచ్చు అండి దీనికి. దీనిలో నేను కొన్ని మరికొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను మేడం. చెప్పండి, మనకు 2 నిమిషాలు టైం ఉంది, చెప్పండి. మా సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుండి మేము రైతులకు సుమారుగా 20,000 వరకు నాటుకోడి పిల్లలు ఇప్పించామండి. వారి వద్ద నుండి మళ్ళీ మేమే కొనుగోలు చేయడం కూడా జరిగింది. వాటికి సంబంధించిన మాంసం మరియు గుడ్లు వాటి పిల్లలు అన్ని మళ్ళీ మేము రైతులకు ఇవ్వడం మరియు తిరిగి మా ఎఫ్పిఓ ద్వారా కొనుగోలు చేసి అమ్మడం కూడా జరిగిందండి. మా ఎఫ్పిఓ ఉద్దేశం ఏంటంటే రైతుల దగ్గర అన్ని రకాలుగా ఉండాలనేది మా ఉద్దేశం. ఇటు పనులు ఉండాలి, కోళ్ళు ఉండాలి, పంటలు ఉండాలి, పాలు ఉండాలి, చేపల పెంపకం కూడా. రీసెంట్ గా చేపల పెంపకంలో కూడా అడుగు పెట్టబోతున్నాము. అదేవిధంగా మా ఫార్మర్స్ వచ్చేసి టార్పాలిన్ సీడ్స్, డ్రమ్ సీడర్లు, స్ప్రే పంపులు, హ్యాండ్ వీలర్స్, అంటే కొత్తగా ఏది మార్కెట్ లోకి వస్తున్నాయి అప్డేట్ అనుకుంటూ రైతులకు అన్ని అందించడం జరుగుతుంది. అది కూడా చేయడం జరుగుతుంది. మా భవిష్యత్ కార్యాచరణ వచ్చేసి ఈ 2022 సంవత్సరంలో 1,000 మంది సభ్యులతో, మళ్ళీ డిసెంబర్ నాటికి 1,000 మంది సభ్యులతో ఉండాలి. 50 లక్షల విలువ గల అవుట్పుట్ రైతుల దగ్గర పండిన పంటలు మొత్తం కొనుగోలు చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మేము కేవలం కందులు, పండ్లు, మిరపకాయలు ఈ మామూలుగా కొన్ని తీసుకొని వీటిని ప్రాసెస్ చేసి అమ్మడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా చాలా చేయాలనేసి, ఇంకా రైతులకు చాలా సేవలు అందించాలనేసి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక 10-15 మంది రైతులతోటి కల్పతరు కూరగాయల సాగు, సేంద్రియ సాగు చేయబోతున్నాము. దీంట్లో ఏంటంటే ఒక 1 ఎకరం భూమిలోనే 24 రకాల కూరగాయలు పండించడం జరుగుతుంది. ఇట్లా పండించిన కూరగాయలను మా ఎఫ్పిఓ ద్వారా కొనుగోలు చేసి మేము హైదరాబాద్ కి పంపడం జరుగుతుంది. దీనిలో రైతుకు మొదటి నుంచి అన్ని చూసుకుంటూ ఫైనల్ గా మంచి ధర రైతుకు మార్కెట్ లో కంటే 15-20% ఎక్కువ ధర వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. అది మరికొద్ది రోజుల్లో ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. చాలా సంతోషం, అద్భుతం అండి. మరి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శ్రీ కామిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి సాంకేతిక పరిజ్ఞానంతో భూమిని కాపాడుతూ వ్యవసాయం చేస్తున్న రైతుగా గుర్తింపు లభించి వారికి సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. చాలా సంతోషం అండి. అలాగే వారికి మరొక అద్భుతమైన సర్టిఫికేట్ ఏంటి అంటే వారు వెబినార్లు అంటే రైతులకి కొన్ని సంస్థలకి కూడా వారు ఎన్నో ఈ ప్రచార కార్యక్రమాలు అన్నారే అలా వారు చేస్తూ ఉన్నారనమాట. వారికి ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఫౌండేషన్ వారు వెబినార్ ఇచ్చినందుకు వారిని గుర్తించారు. చాలా అభినందనలు సురేందర్ రెడ్డి గారు. ఇది మీరు చెప్పినంత సింపుల్ గా లేదు. మీరు ఎంతో కృషి చేసి ఎంతో కష్టపడితే ఇవన్నీ చేయగలుగుతున్నారు, అందుకు మీకు నిజంగా జోహార్లు. అండ్ భవిష్యత్తులో కూడా మీరు ఎన్నో విజయాల్ని సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఎఫ్పిఓ మీరు 1,000 అనుకుంటున్నారు, నేను 2,000కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదంతా నా ఒక్క విజయం కాదండి, దీంట్లో డైరెక్టర్ల శ్రమ ఉంది, అదేవిధంగా రైతుల శ్రమ ఉంది. మా సంస్థ సిఎస్ఏ సంస్థ నుండి చాలా సహకారం అందింది, నా బాటి నుండి సహకారం అందడం వల్ల WLF సంస్థ నుంచి, మహేంద్ర ఫైనాన్స్ వారి నుండి, ఇలా అందరి దగ్గర నుండి తలా కొంత సహాయం అందడం వల్ల ఈ రోజు మేము ఈ స్థాయిలోకి వచ్చాము.
అదే విధంగా మాకు రీసెంట్ గా నాబార్డ్ నుండి ఒక బీడీఏ వ్యాపార అభివృద్ధి నిధి ఒక 5 లక్షలు శాంక్షన్ అయింది. ఆసమ్, కంగ్రాచులేషన్స్ అండి, శుభాకాంక్షలు అందుకోబోతున్నాము. హృదయపూర్వక శుభాకాంక్షలు, చాలా సంతోషం, చాలా గొప్ప విషయం, చాలా చాలా సంతోషం అండి. మీరు ఈ రోజు సమయం తీసుకొచ్చి ఎన్నో గొప్ప విషయాలను తెలియజేశారు. అలాగే మీరు సిఎస్ఏ సంస్థ రామాజనేల్ గారు వారు కూడా మనకి టోరీ ద్వారా ఎన్నో విషయాలు తెలిపారు. సిఎస్ఏ సంస్థ మీ అందరికీ, ఇప్పుడు మనం ప్రతి వారం జై కిసాన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు సిఎస్ఏ సంస్థ, నాబార్డ్ వాళ్ళు అందజేస్తున్న సహకారాలు తెలియజేస్తూ ఉన్నారు. అందుకు ఆ సంస్థలకు కూడా టోరీ యాజమాన్యం తరఫు నుంచి, జై కిసాన్ కార్యక్రమం తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు శుభాభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఈ విషయాన్ని చాలా మందికి చేరవేస్తున్నందుకు మీకు మరియు మన విజేతలు శేఖర్ బాబు సార్ గారికి అందరికి ధన్యవాదాలండి. నేను చిన్నప్పుడు ఒక రేడియో నా సైకిల్ కి ఎప్పుడు ఉండేది, దాంట్లో ఒక ప్రోగ్రామ్ చేయండి చిన్నమ్మా ఏంటి పెద్ద అనేది ఒకటి ప్రోగ్రామ్ మధ్యాహ్నం. నేను అనుకునేవాడిని, నేను రేడియోలో ఎప్పుడు మాట్లాడతాను అనుకునేవాడిని. ఆ విషయాన్ని మీ ద్వారా నేను ఈ రోజు రేడియోలో మాట్లాడాను, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అండి, చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. జై కిసాన్ వింటున్నా వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మన విజేతలు సౌజన్యంతో, వారి సహకారంతో కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అన్నమాట. శేఖర్ గారు మన విజేతల ద్వారా మనం ఈరోజు మాట్లాడాము కామెడీ సురేందర్ రెడ్డి గారితో. వారికి మనందరి తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు సాంకేతిక సహకారం అందజేసిన సంతోష్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరో చక్కని పాట తోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మళ్ళీ వచ్చే వారం జై కిసాన్ లో మరొక రైతన్నతోటో లేదా రైతక్కతోటో మాట్లాడదాం. అంతవరకు వింటూనే ఉండండి జై కిసాన్. మరి ఈరోజు జై కిసాన్ తో పాటుగా జై జవాన్ అని కూడా అనుకుందాం ఒకసారి, ఎందుకంటే ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. వారిని తలుచుకుంటూ ఒకసారి జై జవాన్ జై కిసాన్ అని జై హింద్ అందాం. సెలవు.